నుతి, నువ్వేతి? నో ఢోంగప్ప, బాధపడకప్ప. నుతి గగన, సారీ మేఘన, నేను తీయను. వాడేమిరా బాల్ కాలుతో తీస్తున్నాడు? వాడు ఒంగుంటే నీ కాలు ఊరుకుంటుంది. ఇలా కూర్చుని ముగ్గేలా వేయాలండి. ఆ మురుగన్ గారి కొంపలో ఉన్నంత వరకు ఒక్క ముగ్గే కాదు, ఏ పని ఒంగు చేయకూడదు. ఇంట్లో అందరూ రొంబ హుషారైపోయినారప్ప. ఎవరు వంగట్లేదు, ఎవరిని వంగనివ్వట్లేదు. ఆశ పెట్టి అందకుండా పొడుస్తున్నారప్ప. మురుగా, ఎన్నడా నాకు కర్మ? బాధపడకప్ప, ఎవడో ఒకడు వంగపోతారా ఏంటి? ఏంటి పిచ్చి వేషాలు? ఏంటమ్మా, ఇంట్లో ఓ దరిద్రపు మేళాన్ని తెచ్చిపెట్టావు. వాడు బయటికి వెళ్తే గానీ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మురుగన్ ఇక్కడే ఉంటాడు. మురుగా బాబు, మురుగా, టిఫిన్ తిన్నావు బాబు? ఎలా తింటాను, నువ్వు ఇంట్లో లేకపోతే నన్ను ఎవడు పట్టించుకున్నాడని? బట్లా బాబుకి టిఫిన్ పెట్టు. పోదు పోదు, చాలు 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 చాలు. డైటింగా? అవును, నేను కాదు నువ్వు. ఇటు చెయ్యి. ఈ ఒక్కటి నాకెందుకు? వద్దా మానే, పరిగడు పెద్ద వద్దా. ఎవరో ఛాన్స్ మిస్ చేసుకున్నారు అప్ప. అదృష్టవంతుడు. ఉడి అమ్మ, ఎవడో వంగన్నాడు. ఈ తొక్కల టిఫిన్ తర్వాత ఎవడో ఉన్నాడు అమ్మా. పోయి ఎక్కడ ఎక్కడ అమ్మడి అమ్మా, ఇక్కడ ఎవడు కనిపించట్లేదంటే పైన తవాడై ఉంటాడు. రే రే కంట్రోల్, నా మాటిని ఆమె దూకే వయసు నీకు ఇంకా రాలేదురా. కంట్రోల్. అయ్యో అయ్యో పట్టేసు, తిరిగి వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోతుంది. అయ్యో తిని పట్టేసు. ఇంకా అప్పలేను రాయ్. ఏంటి మురుగా, ఏమైంది, ఎందుకంత ఆశపడుతున్నావు? నేను పైన ఇక్కడ వంగిన సంగతి కింద ఎక్కడో ఉన్న అతనికి ఎలా తెలిసింది? నానా మురుగా, లేగమ్మా, కొంచెం కొంచెం పోసుకోమ్మా. పోసే పోసే. వెరీ గుడ్. నాకు కొత్త బట్ట కట్టి కట్టి బొట్టు పెట్టి పెట్టి బొగ్గ మీద సుక్క పెట్టి పెట్టి బ్యాండ్ మేళం పెట్టి పెట్టి దూకడానికి జనాల్ని ఒంగో పెట్టి పెట్టి నన్ను బయటకు గెంటేస్తుందా? సరే బయటకు గెంటేసిందా, ఓకే. ఏదో కూత కూసిందిరా. అది నన్నంత మాట అంటావే నువ్వు, నీకు విశ్వాసం లేదా? కడుపు కొబ్బరి తిన్నా కొబ్బరి పీస్తే నన్ను. మురుగా లేస్తావా? ఇప్పుడు వినప్పా, దానికోసం ఏమేమి చేసినానప్పా, చెయ్యకూడని పాపం కూడా చేసినానప్పా. ఛాన్స్ వస్తే దూకకుండా వదిలిపెడితేనా? వదిలిపెడితేనప్పా, దానికి అరివిల్లే జ్ఞానమిల్లే, దాన్ని ఏం చేయాలో నువ్వు ఇప్పుడు చెప్పు. స్పీకింగ్ విత్ గాడ్, కంటిన్యూ. ఎన్నది ఏంటే? ఆడదంతో గొడవ ఎందుకు, వదిలిపెట్టమందువా? యో అది ఆడదేమప్పా, కంప తీసి తన గ్లామర్ చూసి నువ్వు కూడా పడిపోయినావా ఏమి? ఇల్లే అది ఆడేది కాదు, ఊరించి ఊరించి ఉట్టి తెగ్గొట్టే రకం దా. పాప ఇంత మ్యాటర్లో నీ మాట వినేదే లేదు, దాన్ని ఏదో నేనే చేస్తును. అప్పు అప్పు అంటారా పప్పు? ఏంటి గోళ? గోల్ ఏంట? చెప్తా కనపట్టుకో, చెప్తాను. పైకి పైకి పైకి
గుడ్ల గోపల కళ్ళు తిప్పుతాడంటే ఇదేంటి? వీడేం చేయటం లేదు. వీడు నిజంగా కార్తీక్ అయితే బిడ్డ మీద కత్తి పెట్టి నన్ను బెదిరించేవాడు. సంథింగ్ రాంగ్. నువ్వు కార్తీక్ కాదు. ఓరి నీ మెదళ్ళ నా ఏలిటి తిప్ప అన్న కార్తీక్ కదరా మురుగన్. మురుగన్? మురుగన్? మరి కార్తీక్ ఎక్కడ? ఇంకెక్కడ కార్తీక్? మా అత్త పైకి పంపించింది. అత్త అప్పు పైకి పైకి. అర్థమైంది, క్లూ దొరికింది. ఎవరా అత్త? భానుమదేవి. మా డేంజర్ మనిషి. గంట జాడిచ్చిందంటే గొట్టుకొని చేస్తావు. ఆవిడతో పని కాదు నువ్వు. పాప పోప్ప. నేను ఎవరనుకుంటున్నాను? న్యూజిలాండ్ పోలీస్. నన్ను మోసం చేయలేరా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్ కుర్రు. ఇప్పుడు బెటాలియన్ వెళ్తాను, చిక్కిడి 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 చేస్తాను. అలాగే అవునరా, అడిగేండి. మొత్తం చెప్సా మందులో ఉన్నాం కదా. చాము అతమా. మెడపెట్టి గెంటిన సిగ్గు లేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సైజులు ఎక్కువైపోయి సౌండ్ కట్ అయిపోయింది. ఇది కొద్ది పోస్తుంది అనుకో, డీటెయిల్స్ లాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొట్టు కొట్ట. మూకమ్ముడి గారు దొరికిపోయాం అత్త. వాడెవడో న్యూజిలాండ్ పోలీస్ అట. ఆ కార్తీక్ గారి కోసం ఇక్కడ వచ్చున్నాడు. పైగా వాడిది బుల్లెట్ కూరంట. వాడి చేతిలో నిండా ప్రమాదకరమైన ఇంత పెద్ద తుపాకీ కూడా ఉంది. అది నాకు ఇక్కడ ఎట్టి అప్పు అప్పు అన్నాడు. నాకు అప్పు అయిపోయి రాత్రి జరిగిందంత కక్కేశాను అత్త. ఇక నీతో నీ కూతులతో నాకు జైల్లో చక్క పచ్చనేనా అత్త? మురుగా, అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముకొని ఇస్తారా లేదా బాబోయ్? మురుగ మురుగ మురుగ, నన్ను నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి. అరెస్ట్ చేస్తే నా పరువు పోతుంది. ప్లీజ్. ఇల్లా, నిన్ను నేను నమ్మను. అమ్మో, నువ్వు అవసరం ఉంటే ఏదైనా పట్టుకుంటావు, అవసరం అయిపోతే మెడపట్టిదా బయటికి గెంటేస్తావు. ముడియాదు నీవాడా. పోలీసులు కూడా వచ్చినట్టున్నారు. నన్ను ఇరికించి నువ్వు పారిపోడు న్యాయమా? ఆడపిల్లలు గల దాన్ని నువ్వేం చెప్తా చేస్తా? ముందు ఈ గండ నుంచి గట్టెక్కించు ప్లీజ్. నువ్వు తప్ప నాకెవరు నరదిక్కు. మురుగా, ఎన్నప్ప ఈ అన్యాయం? పొదలేవో పొల డక్కు ఉంది, ఇప్పుడేవో నువ్వేనా దిక్కు అంటుంది. ఏ విషయం అందువు? అప్పుడియా శత్రు అయినా శరణు కొడితే కాపడ మందువా? సరే కానీ మేల తిరుత్తని మురుగన్ చెప్తాడు, కీల తేంగా వండి మురుగన్ చేస్తాడు. ఇదిగో ముందు నువ్వు వెళ్ళా రెండు పిల్లదేళ్ళు. ఏమి కరెంట్ ఉందా తన ఒంట్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కరెంట్ సప్లై చేయగలిగే హై వోల్టేజ్. మే నాపితే దాన్ని నెత్తేది. ఇలాంటి పిల్ల లవ్ చేస్తే కళ్ళు పోగలవు. మనకి మనుషులతో లవ్ వాడే అలవాటు లేదులే. ఓ సారీ, అది మనుషులకుండే అలవాటు కదూ. పొరపాటు నీతో అనేసాను. నీ అప్ప ఊరుకు అత్త పాటు చేసావు కదండి రా. నేను ముద్దు పెట్టుకుంటుంది ఆ పిల్లని కాదు, ఆ స్థలాన్ని. అందులో హాస్పిటల్ ఉంది. అందులో ఆసుపత్రి ఉందా? ఐస్ క్రీమ్ ప్యారలల్ ఉందా? కాదు. ఆ స్థలం వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఆ స్థలం గనక మన ఆస్తుల్లో కలిసిందంటే 2 ఏళ్లలో 2 కోట్లు పెరిగిపోద్ది. అయినా నీ పేద బ్రెయిన్కి అంత అందదు కానీ వెళ్ళి కాళ్ళు రెడీ చేయి. Ha ha!
గుంట వంట పంట పెంట పర్ఫెక్ట్ వాస్తు. ఇదేరా నేను చెప్పినట్టు బట్టి బంగారు గని అరే గుడ్డలు లేని సినిమా హీరోయిన్ లాగా ఎంత అందంగా ఉందో చూడు. ఉజ్జుముండా ఎంత మంచి సెంటర్ లో స్థలం చూస్తూ చూస్తూ నీకు ఎవడ అమ్ముతాడు నీ పిచ్చిగాని అని వెర్రి గాని వాళ్ళు అమ్ముతారంటరా. మనం కొనుక్కుంటాం, కుదరదు అనుకో లాగేసుకుంటాం. గుడ్ మార్నింగ్. బాబాయికి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉండేది, తను భోంచేయకుండా ఏడిపిస్తూ ఇల్లంతా తిప్పుతుంటే మా అత్తమ్మ ఒరే రత్తిగా ఈ ముద్ద తిన్నావంటే ఆ మంగయ్య మేడ నీకే రాయించిస్తానరా అనేది. ఈ చారు అన్నం కూడా తిన్నావంటే ఆ చెంగయ్యాస్తి కూడా నీకే రాయించిస్తాను రా అనేది. కానీ ఇప్పుడు నాకు అమ్మలేదుగా, అలవాటు మాత్రం బాలేదు. మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. అంత అర్థం గాని మ్యాటర్ లేదమ్మా, సింపుల్. ఈ స్థలం నీ అంత అందంగా ఉంది, దీన్ని గనక నువ్వు నాకు రాసిచ్చావనుకో. హైపర్ టెన్షన్ ఎక్కువైతే తల్లో నరాలు దెబ్బతినే ప్రాబ్లం ఉంది. బహుశా మీ రోగం అదే అనుకుంటాను. అక్క మొగుడికి అన్యాయం జరిగితే తట్టుకోలేరు నా 127 బామ్మర్దులు. సో డాక్టర్మా, నీకు 24 గంటలే టైం ఇస్తున్నాను. అప్పటికి ఒప్పుకోకపోతే ఆ దక్షిణ వైపు కిటికీలోంచి నీ సావు కేకొస్తుంది, ఆ ఈశాన్యంలో ఉన్న నుయ్యి నీ శవానికి గొయ్యవుద్ది. అబ్బా పర్ఫెక్ట్ వాస్తండి. ఇక పెద్దము పేపర్దాకా బతుకుంటే నీ కూతురు పెద్దలాటర్ అయిపోద్ది. రండి రా. వాణ్ణి కాదని ఈ ఊళ్ళో బతకడం కష్టం అమ్మా. అలా అని బంగారం లాంటి మన స్థలాన్ని కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా నారాయణ? ఏం చేద్దాం పిన్ని? మనలాంటి వాళ్ళని అదుకునే మహానుభావుడు ఒకడు ఉన్నాడమ్మా. ఎవరా పెద్ద మనిషి నారాయణ? మనిషి చిన్నవాడైనా మనసు పెద్దది, పేరు మాణిక్యం. అంబ పలుకు జగదంబ పలుకు, తోతా చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా కాదా? బిప్పం బిప్పారం కిజగారం కాచబెల్లం శంకరాభరణం బాబుగారి జాతకం. అబ్బో ఓహో, అయ్యగారిది అన్న పోచ మనసు, కరుగుజ్జూసారా కరుగుద్ది అట్టాంటి మనసు. బాబుగారిది బంగారం లాంటి మనసు, చిన్న చేమకు కూడా కట్టం కలిగించరు తమరు. కానీ మగరాజులాగా వస్తారు అయ్యగారు. అందుకే క్వారీలో కూలీగా పనిచేస్తున్నాను. అట్టా మాట్లాడకుదరా, ఈ కోయిదొరి చెప్పింది ఏదవాక్కు. అట్టా మొహం తిప్పుకోకుదరా. తమరి అమ్మగారు అయ్యగారు చిన్నప్పుడే పోయారు. చిన్న కోనుండాది చెల్లెమ్మ. చెల్లెమ్మ అంటే తమరికి పంచపానాలు. తల్లియోలుగా చూసుకున్నావు. తమరు పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టరు ద్వారా, తమరి అమ్మగారికి దండం పెడతారు. అమ్మ చనిపోయింది కదయ్యా. అమ్మ చనిపోయింది కానీ ఆమె మనసు మాత్రం తమ చుట్టే గిరగిరగిరగిరగిరగా తిరుగుతుండాది. రూపాన్ని నీ గుండెల్లో పెట్టుకున్నావు, పేరును తమ కుడిచేతి మీద రాసుకున్నారు. కాదంటవా? కాదంటే చేయి చూపుదరా. చూపు నీ కుడిచే చూపు. సూచన వాదరా, తమరి తల్లి కాళమ్మ గారు తమరికి భగవంతుని సల్లగా చూడాలి. బబలేచకాలం తోత చాతురో పంచ. మాణిక్యం మాణిక్యం, ఇదిగో మీ చెల్లెల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నా చెల్లెలు ఇంటర్ లో రాష్ట్రం అంతటికి ఫస్ట్ వచ్చింది, గోల్డ్ మెడల్ కూడా ఇస్తారట. ఎందుకు ఇవ్వను? ఇస్తాను. ఏమే బిజ్జిలి, నీ కళ్ళు కొట్లోనే పార్టీ. మరి నీకేం కావాలంటే అది ఇస్తా. ఈ ఫైల్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించు. అలాగే సార్. డాడీ మీ క్యారెట్ తెచ్చాను. నువ్వు తీసుకొచ్చావేంటి? పాండియన్ లేడా? మమ్మీ కొలీగ్స్ ఎవరో లంచ్కి వస్తున్నారంట, ఆ ఎయిర్పోర్ట్ లో ఉండి నన్ను పంపించాడు. నీ కాలేజ్ లేదా? ఈరోజు హిస్టరీ లెక్చరర్ చనిపోతేను. ఎలా? మొన్న ఎకనామిక్స్ లెక్చరర్ గుండు సూది గుచ్చుకుని చచ్చిపోయినట్ట. అబ్బే ఇది నిజం డాడీ, హార్ట్ అటాక్. పాపం. నేను వడ్డిస్తా బాబు.
నువ్వు ఉండవో మేము పెడుతున్నాగా. డాడీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? యా వంకాయమ్మ వంకాయ కూర ఇరగదీసింది, కుమ్మండి. ఇడియట్, ఏంటిది ఇరగదీసింది కుమ్మండి? ఏంటి లాంగ్వేజ్? లిసన్, ట్రై టు స్పీక్ ప్రాపర్లీ. ఇప్పుడు నేనేమన్నాను? కూర బాగుంది కుమ్మండి అన్నాను. దీనికే మీరు మాటలతో మమ్మల్ని కుమ్మాలా? ఎనఫ్, గెట్ అవుట్ అండ్ వెయిట్ అవుట్ సైడ్, ఐ విల్ సర్వ్ మైసెల్ఫ్. సర్లే, మా మీద కోపం అన్నం మీద చూపించకుండా ఫుల్ కుమ్మేయండి. అబ్బబ్బబ్బబ్బా, నా మాట వినండి అయ్యా. మా కలెక్టర్ గారి మూడో కొడుకు వచ్చాడు, ఆయన వచ్చాడనుకో ఈయనకు మూడవట అవుతుంది. ఏమా కాంతం? నా పేరు కాంతారెడ్డి. పిలిచలేవా? నా పిల్లం కూడా నా బొగ్గ మీద ఎప్పుడు ఇలా గెలలేదు. హలో సార్. అల్లో 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 అల్లో, పెద్ద ఆయన ఫైల్లో సంతకాలు పెట్టించమన్నా. ఈ కవర్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడే పెట్టించుకొస్తాను. ఓకే సార్. డబ్బులు ఉంటే అన్ని పనులు అయిపోతాయి. మీదేంట పని? మా కంపెనీ లాకౌట్ అయిన దగ్గర నుంచి జీతాలు రావటం లేదు. అయ్యగారు ఒక ఆర్డర్ పడేస్తే వాళ్ళు ఇస్తారయ్యా. అంటే ఇళ్లలో బాగా కష్టంగా ఉందంటారు. అవును బాబు, మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అయ్యగారు కరుణిస్తే. సరే ఇటు ఇవ్వండి, నేను పెట్టించుకొస్తా. వాట్ కాంతం. ఈ ఫైల్ మీద అసలు సంతకం పెట్టనన్నారయ్యా నేను కాబట్టి. కాంతం, ఏళ్ళకో నాన్నగారు సంతకం పెట్టారు, స్టాంప్ వేసి పంపించే. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇదిగోనా దండాలి 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 బాబు. కాన్వెంట్ నుంచి మన అన్ని ఫస్ట్ ర్యాంక్లేనా? ఏ డౌటా? అబ్బే, చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద డాడీ సైన్ చెప్పినట్టున్నావు, అసలు ఆయన ఒరిజినల్ సైన్ ఏదో నాకే డౌట్ వచ్చేసింది. అందరూ నీ కవర్లు ఇచ్చుకోలేరు అన్నట్టు అందరంటే గుర్తొచ్చింది. ఈ రోజు మా మెగాస్టార్ అందరవాడు రిలీజ్ మా సినిమా అమ్మా. చేసేదానికంటే ఈ రోజు కొంచెం రిస్క్ ఎక్కువ. ఆయన కూడా వి హావ్ టూ డైనమిక్ పార్టిసిపెంట్స్. వన్ ఇస్ మిస్టర్ ప్రఫుల్ అండ్ ది అదర్ వన్ ఇస్ మిస్టర్ గౌతమ్. సో లెట్స్ బెట్. 2000 3000 4000 1000 2000 80 53.5 20 రూపాయలు. ఓ దిస్ ఇస్ ఎ బిగ్ బెట్. అవునరా, మీకు ఇలాగే ఉంటుంది మరి. మీ నాన్నలాగా లంచాలు తీసుకుంటే కాదు కదా మేము బెట్టి కట్టింది. ఇంతకీ వీళ్ళ నాన్న దేంట్లో పని చేస్తాడరా? అవినీతి నిరోధక శాఖ. We call Mr. Praful. Praful, Praful. My bet, 10,000. Now, let's call the second participant, Mr. Gautam. రెండు వేలు బొక్క పడ్డాయి, ఎలా రా ఇప్పుడు? ఒరేయ్, ఎద్దుకురా బొక్క బొక్క అంటూ బిక్కబో వేస్తావు. బుయ్యా, ఉండ 8,000 తోసేయ్. My bet, 10,000. నిన్ను నమ్మలేను రా, కౌంట్ చేయాలి. అంటే 2,000 తగ్గింది, గెలిస్తే డబుల్ కౌంట్ ఇస్తా. సో రేస్లో రూల్స్ తెలుసుగా, పార్టిసిపెంట్ రెండు కార్లు రెండు కార్లపైన పెట్టి నించు ఉంటాడు. కార్స్ 60 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తుంటాయి, మధ్యలో 3 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపెంట్ గ్రౌండ్ని టచ్ చేయకూడదు. ఉంటే ఎయిర్లో ఉండాలి, లేకపోతే కార్ల మీదే ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్ గైస్? యా. సో ఫ్రెండ్స్, గివ్ అ బిగ్ హ్యాండ్ టు ప్రఫుల్. థాంక్యూ.
a lucky day for Mr. Praful. Now, it's the turn of Mr. Gautam. Amani, వాడికి జరిగిన చూసే కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి ఏమైనా ఎర్రి పప్పన జంపు అలా వెళ్ళిపోతా అనుకుంటున్నారా? నేయళ్ళా నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. సారీ మ్యామ్. ఆడపిల్ల అంటే ఒద్దిగ్గా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి. ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే వచ్చిపోవాలంతా తొక్కుకుంటూనే పోతారు. హలో, ఫస్ట్ టైమా? అదే, ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా అని అడిగాను. అదంతా ఏం లేదు, ఫ్లైట్ లో వెళ్ళడం అంటే నాకు బస్సులో వెళ్ళినట్టే. అయితే పైలట్ కి ఫస్ట్ టైం అనుకుంటా. వచ్చేటప్పుడు చూసాను బ్రేక్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు. ఇలాగనండి, పోయిన వారం నైజీరియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరగానే యాక్సిడెంట్ అయి 150 మంది పోయారు. 3 రోజుల ముందు న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కింద పడిపోయింది నీళ్ళలో. నిన్న మాస్కోలో చాలు, నేనే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నాను. ఏదో ఫ్లైట్ లో వెళ్ళడం బస్ లో వెళ్ళినట్టు అని బిల్డప్ ఇచ్చారు. అదొక్కటే అబద్ధం చెప్పాను. బెల్ట్ పెట్టుకున్న లక్షణమే చెప్తోంది. బెల్ట్ ని బ్యాగ్ కి పెట్టకండి, నడుముకు పెట్టుకోండి. నడుంక ఇంత భయపడే వాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవ్వబోతున్నాను. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎవరు అతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడ, నా పేరు గరుడ. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? ఎక్కడికి పోదా? బాత్రూమ్ కి. అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారము వజ్రాలు అనుకున్నాను. తర్వాత అతను అలా మాస్క్ ఆంటోనియో బెనరస్ లాగా నుంచుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు, ఒక్కొక్క మూమెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. అయ్యా, నువ్వు చూస్తున్నట్టే నేను చూస్తూ వెనకాల వెళ్ళాను. స్కిడ్ అయి కింద పడిపోయాను. అద్భుతంగా తాడు పట్టుకుని గాల్లో నన్ను కాపాడాడు చూడు. ఒక చేతిలో తాడు, ఒక చేతిలో నేను. అతను నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశాడు. లిప్ టు లిప్, చిన్న గ్యాప్. సడన్ గా నన్ను నీళ్ళలో వదిలేసి ఏటో వెళ్ళిపోయాడు. మొక్క చూడాలని ట్రై చేశాను, జస్ట్ మిస్. కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, అతనే నా లైఫ్ అని. అవును, ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? తెలియక చెప్పేశారులేండి, వదిలేయండి. అవును మేడం, జై అంటున్నారు, ముఖం చూడలేదు అంటున్నారు,
వాడిని మీరు ఎలా కనిపెడతారు మేడం? అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఈ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో కలబడితే ఆ కలయిక పేరేమి? మరులు మరులు గన్నుతో పేల్చక కత్తితో కోయక కోచా మొదలడులే. ఏముందా ఇక్కడ? అందరికి ఉండేదే నాకు ఉంది సార్. ఏమంటున్నా సార్? మా బామ్మ కట్టిన తాయెత్తి సార్, గాలి ధూళి సోకకూడదని కట్టింది సార్. సార్ దీన్ని ముట్టుకోకండి సార్, దీన్ని ముట్టుకుంటే మా ఆచార వ్యవహారాలని ఎగతాళి చేసినట్టు అవుతుంది సార్. మా సార్ మేడం వన్ మినిట్. ఇక్కడ చూసుకోండి, సైడ్ లో చూసుకోండి, బ్యాగ్ లో చూసుకోండి. ఓకే వెళ్ళండి. ఎలా ఉంది మన ఎస్కేప్? ఒరే ముమేద్ ఖాన్ రేంజ్ లో నడుము ఊపావే, ఎక్కడ మ్యాటర్? కోచ్ అక్కడ సిస్టర్ బ్యాగ్ లో వేశాను, సేఫ్ గా బయటకు వెళ్ళిపోయాను. చూసారా మేడం, మన ప్రజలు పర్సన్ ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడం, తర్వాత పోయిందని బాధపడటం. ఏదో నేను మంచి కనుక తీసి దాచిపెట్టాను అనుకోండి. ఇంత మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు మీరు? నేనా? సదా మీ సేవలో బుజ్జి బాబు, కాల్ టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్. ని హోటల్ గ్రీన్ పార్క్ లో డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా, ఆ బ్యాగ్ కూడా ఇవ్వు. నా దగ్గరే ఉండు నువ్వు. అబ్బో గట్టి పెండమే. ఇక్కడ ఎస్కేప్ అయిపోయిందిరా. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం. ఓసారి ఓ కస్టమర్ నా టాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సర్, హౌ కెన్ ఐ హెల్ప్ యు? వి వాంట్ ఎ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ 15,000 ఆ? నో సర్, 15,000. ఆ అదేలే, 50,000. 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సర్? తను నా ఫైనాన్షియర్. వాట్ ఫైనాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఆ ఏదో ఒకట్లే, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి, రండి. రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకుని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం మనీ ఎందుకులే మేడం, ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. తెలుసా చార్మినార్ చౌరా? తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. గ్రేట్ ఎస్కేప్. అలా చూడరా, ఒట్టి టవలు మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతుంది. ఏదో ఉంది వండి. ఆహా, ఏదో మలయాళం సినిమారా? దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారు. చూడరా, షూటింగ్ కాదా, మలేషియా. అయ్యో, ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్. ఏంటయ్యా సారీ, ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం? పాపం చూడు, టవల్ తో ఎలా నుంచుందో. కామెడీ చేస్తున్నారా? బార్ లో మాత్రం రాత్రి 3 గంటల వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తాయి, బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా? ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే. నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం, బ్యాగ్ ఎవరు కొట్టేశారట. ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? ఏంటి మేడం అలా అంటున్నారు? మీ బ్యాగ్ ఒకటి, నా బ్యాగ్ ఒకటి, మన బ్యాగ్ మేడం, మన బ్యాగ్. ఫ్లైట్ లో కలిసి వచ్చాం, పక్క పక్కనే కూర్చున్నాం. నువ్వు చెలుగు, నేను చెలుగు, నువ్వు నేను చెలుగు, నువ్వు నేను చెలుగు, నువ్వు నేను. ఒక తెలుగు ఇంటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా? పిలవంటారా మేనేజర్ ని? ఏంటి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి, లేదంటే జరిగేదే వేరు. విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందంటే? ఇంకా ఏం జరగాలి సార్? హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే. ఇలా కాదు గానీ, ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఈయన చూడు, మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. హలో పోలీస్ స్టేషన్, ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా? నెవర్, వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్. బై ద బై, యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్? ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీద రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేనేమైనా కట్ చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. చూసావట్రా, 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు. ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసుండేవాడు. బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఏవయ్యా, 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లపకం చూస్తున్నావు. ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా.
ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా, నేను చూపిస్తావా. ఏంటా ఇది? ఇది మా తాత ఎగ్గు వచ్చి పాత. ఇదిగోండి మేడం. తెలీదు, టాక్సీ నెంబర్ నోట్ చేయలేదు. కానీ వాళ్ళ టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్? ఒరేయ్, వాడు మన బుజ్జి బాబురా. వాడే వాడే. ఆ ఫ్రాడా? మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం, కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం. ఎన్టీఆర్ మిస్టర్ రంజీ ఎలా మోసపోయిందో చూసావా పాపం? ఈ పాపం. ఏయ్, వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు రా. వాడు ఇల్లే నాకు తెలుసు. రేయ్ ఒక్క నిమిషమే. This boy can know anything for girl. Oh, I'm a lucky boy. Oh shit. Too. I'm too lucky boy. Hi. Oh, three bears. What the hell is happening here? I can't believe this. Hello. Wow! Four girls! I have only two bedroom flat here. I can't do anything. Oh, shit! Five versus one? Okay, I got the muscle. Indira Park is the best spot to do all kind of shit here. Yo, babes, you want my autograph sweet memories? ఇంతమందంటే ఆయన కాదు తారసుమే. ఈ ఇంజక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్ కాదురా, మత్తుంది. దొరికినట్టే దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా, నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ల సర్వీస్ ఉంటుంది, ఈజీగా అవుట్ అవ్వడం ఎరగేసి ఉంటాడు. సంపేద్దామని బెదిరితే స్టడీస్ అప్పుడు కాక మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రెజర్ సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రు మసుదుండ కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అయ్యో, ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్న. మరి నీ సత్య ఆత్మ శాంతి, నీకు సత్య మహలు, మాకు కమిషన్. మరి నాకు ఓ ఇంజక్షన్. ఎంత గొప్పడు, వద్దన్నా గానీ ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తాడు. మనుషుల్లో పశువులు అంటాడు, అదే మనుషుల్లో దేవుళ్ళు అంటాడు. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఆయన అంటున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ గురించి కాదు, పైన ఆయన గురించి. పోయింది ఆయన కదా లావిడ. సరే డాన్స్ బేబీ డాన్స్ కొంచెం పట్టుకోరా. మేకప్ పోగానా? పర్ఫెక్ట్ ఉందండి. మంచిలో చెయ్యో కాలేకపోతే నాకు మనసు అన్నది. బాబాయ్ గారు నన్ను చెయ్యనివ్వండి. పెళ్లి కొడుకు వచ్చాడండి. ఇప్పుడే ఎందుకు వస్తాడండి? 9:30 ముహూర్తం. నాకు అలాగే చెప్పాడు. అమ్మ కొంచెం కవర్ చేయద్దు, క్లోజ్ క్లోజ్ చేసుకో. ఇది స్లో మహల్ తీర బాబు. ఇదేంటి ముళ్ళ పంది లాగీకలు? ఇది మాత్రం ఎందుకు? మొత్తం గీసేయండి. అది నేను ముందే చెప్పాను కదా. బార్బర్ బ్యాలెన్స్ అంత గీకేయండి. దట్ ఈస్ వంకర్ యాదవ్. గానిరా బిల్ ఎంత? 1000 రూపీస్. గుండుకెంత? 20 రూపీస్. ఆ బుక్ ఉంచుకో. సార్ 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 కూర్చోండి. ఏం తీసుకుంటారు? జ్యూస్ ఏమైనా? ఓన్లీ బాదం మిల్క్. ఈ రోజుకి చేరు ఖాళీ అవుతుందా? ఈ రోజు మొత్తం ఖాళీ అవ్వదని చెప్పండి. ఈ ముక్క ముందే చెప్పచ్చు కదా, అనవసరంగా స్పోర్ట్స్ కాలనీకి నా బైక్ మీద 3 ట్రిప్లు వేశాను, 3 లీటర్లు మిగిలేదు. ఎనీహౌ బ్యూటిఫుల్. సార్ సార్ నేను వస్తాను సార్. తొందరగా కానీ సార్, బేళాలు పోతున్నాయి. స్పోర్ట్స్ కాలనీ. వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్న? కాలు జారింది అన్న. ఫ్రాక్చర్ అయిందరా? నా నోటితో ఎట్లా చెప్పాలన్నా? ఇడు మన ఇంటికే వెళ్ళి వస్తుండన్నా. అసలే నువ్వు వాడింది వాడవన్నా. ఆ
మీ రంగు మీ లక్ష్య సాధనకు స్పీడ్ బ్రేకర్ కాకూడదనే ఈ కలర్ చేంజ్ క్లినిక్ స్టార్ట్ చేశాను. గొప్ప గొప్ప ప్రతిభావంతులు ఒక్క రంగు తేడాతో గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతున్నారు. ఒక్కసారి మా కలర్ చేంజ్ క్లినిక్ రండి, మీలో వచ్చే మార్పులంటే మీరే చూస్తారు. ప్లీజ్ డూ కమ్ టు మై కలర్ చేంజ్ క్లినిక్ వన్స్. వన్ సెకండ్. హలో, ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? టెల్ మీ. టేయ్, చెప్పేస్తున్నా, డాక్టర్ రంగమ్స్ కలర్ చేంజ్ క్లినిక్ అని. ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం, ఈ బాటికి సగం ఓటి వచ్చేసింటానేమో అని డౌట్. యా పోనబడా. పిలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 వా, గంట సారాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానుగా, ఐ యామ్ నాట్ రెడీ. ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవ్వుద్ది. కాస్కర్ రాయ్ మాలో బ్యాంకులు లేకున్నా. ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు. దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క. ఓ, చీర ఖాళీ అయిందా? వెరీ గుడ్. ఎవరన్నారు ఖాళీ అయిందని? కనుమమ్మలు స్టైల్ గా గీయాలి, ఇంకో 1 అవర్ టైం పడుతుంది. ఓహో, ఐ సీ. 1 అవర్ పడుతుందా? ఓకే, నో ప్రాబ్లం, టేక్ 2 అవర్స్. మీ స్టైల్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. సార్, సిస్టర్ కొంచెం తప్పుగా అమ్మా, వాళ్ళు నా కోసం వచ్చారు. మీరు ఫస్ట్ మార్నింగ్ షో మిస్ అవ్వాలనుకుంటా, మిస్ అయితే మీరు ఉండరని నా నెక్స్ట్ క్వశ్చన్. ఇదికి సినిమాలో ఉంది సార్. అద్భుతం, ఈ దశాబ్దానికి ఇదో కళాకారణం. 200 డేస్ పోటీ పడింది మర్యాద. నాకు తెలిసి ఇండియా నుంచి ఆస్కార్కి వెళ్ళే చిత్రం ఇదే అవుద్ది. ఈ సినిమా పాదరికాట్లు పత్రం పట్టడం ఖాయం. వెళ్ళిపోసా చెప్పరా? ఈడేవిడో చిక్కిపోయింది ఆనందంలో ఉన్నాడు. రికార్డులు కూడా మెయింటైన్ చేస్తావా? విజువల్ గా బాగుంటదని. అరే బక్లీ, బ్రెయిన్ బ్రియల్లా తినేశాడు కదా, అయినా సినిమాకి ఇంత పిలిపిస్తారు ఏంటి? నీలాంటి ఉండబట్టే ప్రేక్షకులు తెలుసు సినిమా దూరం అయిపోతున్నారు. కరెక్ట్ గానే చెప్పావు, కానీ టీవీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాను కదా. అయినా ఎదవ సలహాలు ఇవ్వకో, టీవీలో నాకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి. నువ్వు ఇస్తావా? వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి సూపర్ అన్నా అనుకో, సూపర్ హిట్ అని షార్ట్ వెనకాల షార్ట్ వేసి దుమ్ము దులిపేస్తారు. కావలసినంత పబ్లిసిటీ. నీకు నిజం చెప్పనా? చెప్పు. ఈ సినిమా హిట్ కాదు, షిట్. ఓన్లీ లేడీస్. ఇది ఈడి వీక్నెస్ అన్నమాట. ఇప్పుడు సెవట కూడా సెంట్ కంపొచ్చారు. ఫోన్లోనే మీ మనసు దోసుకున్నా, ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బేబే, నేను బాలు ప్యాంట్ ఏబిసిడి ఎఫ్జి టీషర్ట్ వేసుకుని మెరుపుల మీ ముందు ఉండబోతున్నాను. యు ఆర్ ఆల్ లాకీ గాయ్స్. హేయ్ యో బేబే, రెడీ ఫర్ మీ కమింగ్. యా ఏయ్ ఆ అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు, బాలు ప్యాంట్ ఏబిసిడి ఎఫ్జి టీషర్ట్.
Hey, red and white. Are you the lucky girl, baby? Anything wrong? Something tada. Wow, silly naughty girls. Bottom pant. Look, look. ABCD of the... Hey, red and white. Are you ready for X, Y, Z? Idiot. What the hell? Are you Vasu? అరే పరికరాని అన్ని వాడి దగ్గరలో పెట్టి కూల్ బేబీ కూల్ కూల్ యా కూల్ యా హలో ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా పనే కనిపెట్టారే మీరు చాలా ఇంటెలిజెంట్ ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ యా ఇట్స్ క్వైట్ నేచురల్ షిట్ అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి నో ప్రాబ్లం యా ఇటువంటి చిల్లర జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను By the way, how is my ball of pants? చాలా బాగుంది కానీ ఆ బెల్ట్ బిగించండి లేకపోతే జారిపోద్ది జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఓడదు అన్నమాట దీని లుకే అంత కానీ మీ లుకే నచ్చలేదు What do you mean? మీ రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుంది అనుకున్నాను సో 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 కానీ ఇలా నల్లగా సునీలా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు What the hell you are talking? ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావని అనుకున్నాను మైకేల్ కూడా బ్లాక్ ఏ కదా అప్పుడు కాదు అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా అవ్వచ్చేమో ఇప్పుడు చెప్పలేను బాయ్ ఓకే ట్రై చేస్తా సార్ బిల్ నేనేం ఆర్డర్ చేయలేదే మీరు పాలకొట్టి నేను మేము ఆర్డర్ చేసుకోవాలి కదా ఓకే సంపాదించింది ఖర్చు పెడతాను కదా టిప్ ఎంత రండి మా కలర్ చేంజ్ క్లినిక్ కి దయచేయండి కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి జీవితంలో విజయాలు సాధించండి కమ్ టు మై క్లినిక్ ఐఎమ్ బోర్న్ టు చేంజ్ యువర్ కలర్ దిస్ ఈస్ మై మోటో ఇదే నా సిద్ధాంతం సార్ చివరగా ఒక ప్రశ్న కొద్ది కాలంలోనే మీరు ఇంతగా సక్సెస్ అవడానికి కారణం నా ప్రచార సాధన చెప్పండి నా చేత మీరేం చేయించుకుంటారు మీరేం చేయగలరు చెప్పండి మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేయగలను నాకు ఇంకా పెళ్లి కాలేదు నన్ను సాటిస్ఫై చేయగలరా పెళ్లి కాలేదా పెళ్లి కాకపోవడానికి రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి ఒకటి సెక్స్ రెండు లుక్స్ సెక్స్ మీ ప్రాబ్లం అయితే మా అన్న సంగం ఉన్నాడు లుక్స్ ప్రాబ్లం అయితే ఈ రంగం ఉండనే ఉన్నాడు కదా లుక్స్ అనుకుంటావు సార్ చూడండి ఒంగు బాగా క్లియర్ గా ఓకే అర్థమైంది మీ సమస్య లుక్సే లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం కమ్ ఆ ఇప్పుడు ఇక్కడ కాదు అటు వెళ్దాం నేను నేను వచ్చి సావు ఇదేదో పీకల మీద కూర్చోలేమంట పిల్లాన్ని చంపేద్దాం అంబుకు నాకు కదా తలకు దెబ్బ తగిలింది నువ్వేంటి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు ఊరికే జోక్ చేస్తున్నావు కదా అమ్ముని అమ్మో నా లైఫ్ ఇన్సూర్ పండ్రా మర్డర్ లా తెలియదు నాకు అది సరేరా పోలీసుడు కొడుకు తిరిగి పంపిస్తే మనమే ఇరుక్కుంటాం పిల్లడు మనల్ని చూసి అయ్యో నా ఫేస్ చూసాడు అందుకే అన్నాను వేరే దారి లేదు రే ఈ చెట్టు తల తిక్కగా వాగబట్టి నిన్ను లేపేస్తా ఏం మాట్లాడినా ఆలోచించు మాట్లాడు ఓకే ఇప్పుడు నేను చచ్చిపోతే నా ఇన్సూరెన్స్ డబ్బంతా నా పెళ్ళాంకి వెళ్తుంది వద్దు వేసేయండి ఎంతైనా మర్డర్ ఎందుకు బాస్ నా మాటకి ఎదురు చెప్పావో నిన్ను లేపేస్తా నన్నా నేను నీ జాన్ని బాస్ ఇదో చెప్పారుగా హెడ్ కు పైన ఫ్లడ్ ఇందులో జాన్ ఏంటి మూరా ఏంటి వేసేయండి కానీ నా ప్యూర్ వెజిటేరియన్ మీరు చెయ్యండి నేను చూస్తున్ను కానీ నేను చూస్తూ ఊరుకోలేను నాకంతా వినిపించింది ఈ కుర్రాడి మీద ఎవరైనా చెయ్యేస్తే మీ శాల్తీలుండవు నేను చూస్తాను ఎవరు ఎవరిని చంపుతారో తిరుపతి ఇక్కడ జేబులో జేబులో ఎవర్రా ఈ శ్రావణ్ అనేవాడు శెట్టి గారి కొడుకు వీడెందుకు చేస్తుంటాడు హలో ఎవరు హలో నేను శ్రావణ్ మాట్లాడుతున్నా డడ్డు ఉన్నాడా ఉన్నాడు లేడు నిద్రపోతున్నాడు నేను సి డడ్డు మావయ్యని అంకుల్ డడ్డుని వదిలేశారా మా నాన్న ఫుల్ గా 1 కోటి రూపాయల్ని ధారావిలో ఉన్న చెత్త కుండీలో పడేశారు ఆ తర్వాతే నన్ను వదిలేశారు 1 కోటి ఇచ్చేసారా సరే సరే డడ్డు నిద్ర లేచక నోట్లో గుట్టలు తీసి చెప్తాను చెప్తానన్నా సరే రై అన్నారం చేతులు కట్టేసి నోట్లో గుట్టలు కుక్కు అంత క్లాత్ లేదు వాస్ లాండ్రీ కేసు సార్
రే చేతులైనా కట్రా, బయటికి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్తున్నావు బాస్? చెత్త కుండీ దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడ్. డాడ్ ఇది అక్టోబరా? కాదు కదా. పోనీ మార్చా? అయ్యో అదేంట్రా, ఇన్ని కంపెనీలు మేనేజ్ చేస్తున్న వాడివి, ఏ నెల కూడా నీకు గుర్తులేదా? యాన్యువల్ ఎగ్జామ్స్ కాదు, సప్లిమెంటరీ కాదు. నీ మనవడు ఏదో పుస్తకం పట్టుకుని తెగ చించేస్తుంటేను డౌట్ వచ్చి అడుగుతున్నా. ప్రీతము పుస్తకాలు చదువుతున్నాడా? ఆ విషయం ఏంటో కనుక్కుని నీకు తర్వాత ఫోన్ చేస్తాను. బై డాడ్, టేక్ కేర్. బై. హేయ్ డాడ్. వాట్సాప్. హాయ్ బడ్డీ. వాట్స్ ఆల్ దిస్? డాడ్ నేను ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకున్నాను. మెల్లిగా మాట్లాడరా, ఎవరైనా వినిపోతారు. నేను ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు ఇంజనీర్ అని చెప్పాను. ఓకే డాడ్, ఇంజనీరింగే చదువుకున్నాను, కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏ పుస్తకం ఇంతలా నా మనసుని చెడగొట్టలేదు. నువ్వు పుస్తకాల మీద ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావురా? డాడ్ నేను చెప్పేది వింటారా లేదా? వింటాను బాబు. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? ఈ డైరీ చదివినప్పటి నుంచి మనసు ఉన్న చోట ఆగిపోయింది, హార్ట్ మాత్రం ఫుల్ స్పీడ్లో కొట్టుకుంటుంది. ఎంత అందంగా రాసిందో. అంటే అమ్మాయా? దట్ మీన్స్ ఎ గర్ల్. కంగ్రాచులేషన్స్. ఎవరు అమ్మాయి? తన పేరు అడ్రస్ ఏం తెలియదు డాడ్. అమ్మాయిని చూసుంటావు కదా, హవిషట్టులు. కూల్ డాడ్. నేను మామూలుగానే ఉన్నాను, మీరెందుకు ఎక్సైట్ అవుతున్నారు? లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు మీ డాడీతో డైరెక్ట్గా ఓ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. వదులుతానా? నిన్న ఆటోలో నుంచి దిగేటప్పుడు చూశాను, మళ్ళీ తను మర్చిపోయిన సీడీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రెండోసారి చూశాను. ఆ తర్వాత అదే ఆటోలో వస్తుంటే ఈ డైరీ దొరికింది. అమ్మాయిని చూసిన వెంటనే హార్ట్ సిగ్నల్ ఇచ్చిందా? ఇచ్చింది డాడ్, అది రెండు సార్లు, కానీ నేనే నెగ్లెక్ట్ చేశాను. ఈ డైరీ చదివిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇష్టం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు డాడ్. మన వంశం కీర్తి ప్రతిష్టలు మొత్తం మంట కలిపావరా? నువ్వు మన ఫ్యామిలీలో పుట్టినవాడు చెప్పుకోవడానికి చిన్నతనంగా ఉందిరా. వాట్ ఎ మిస్టేక్ డాడ్. ఊరుకోండి, నేను అలా ఏం చేయలేదు. ఇప్పుడు చేసిన చాలదా? కాదురా, అమ్మాయిని చూసిన వెంటనే ప్రపోజ్ చేసి డాడ్ ఈ అమ్మాయి నీకు కాబోయే కోడలు అని చెప్తే ఎంత సంతోషించేవాణ్ణి. మేమెవ్వరం కూడా ఇలాంటి విషయాల్లో ఒక సెకండ్ కూడా వెయిట్ చేసిన దాఖలా లేవురా. ముందు ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, ఆ తర్వాత చూడు నీ పెళ్లి మీ డాడీ ఎంత ఘనంగా చేస్తాడో. అవునా డాడ్? నాకు మళ్ళీ నువ్వు కనబడాల్సింది నా కోడలతోనే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ బాస్. ఈ ఆటో అతను ఎక్కడ? ఈ ఆటోడా సార్? ఈ టైంలో ఎదుకుంటాడు, ఆ పార్క్ లో ఉండుంటాడు. పార్క్ లో సార్? వాళ్ళు ఎవరెవరితో లేచిపోయింది, దాన్ని దాచుకొని పార్క్ లో పడుకుంటాడు. ఇక్కడ పార్క్ ఎక్కడ ఉంది? ఇటే సార్, ఈ పక్కకి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రానికి నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయ కష్టం చేసే వాళ్లకు ప్రజారాజ్యం వస్తే పండుగ. బాస్ ఎలవయ్యా, నేను రాను. అది కాదు బాస్. ఏది కాదు, నేను ఇప్పుడు మెగా డ్రీమ్స్ లో ఉన్నాను, నా బాడీకి గాడీకి గంట రెస్ట్ కావాలి, వేరే ఆటో చూసుకోబో. అది కాదు బాస్, నా లవ్ గురించి. ఏంటి లవ్వా? నువ్వు లవర్స్ కి హెల్ప్ చేస్తావని. ఈ రోజుల్లో లవర్స్ ని నేను నమ్మను. ఎందుకు బాస్? వీళ్ళేం లవర్స్ అండి? మార్నింగ్ సైటింగ్, మధ్యాహ్నం వెయిటింగ్, ఈవినింగ్ ఈటింగ్, నైట్ డేటింగ్, ఏంటిది? దీన్ని లవ్ అంటారా? ఇదిగో అసలు లవ్ అంటే ఏంటో నీకు తెలుసా? ఇలారా ఇలారా, లవ్ అంటే ఏంటి? రెండు మనసులు కలవాలి, ఒకరి మనసును మరొక మనసు పిలవాలి, ఒకరి కోసం ఒకరు ఎదురు చూడాలి. ఇలా ఉంటేనే ఎప్పటికైనా ఇద్దరు కలుస్తారు. లవ్ అంటే ఇదే అని మా అన్నయ్య చెప్పాడు. నీది ఇలాంటి లవేనా? అంతకంటే పెద్ద లవ్ బాస్. రౌడీ అల్లుల్లో పెద్ద చిరంజీవి నేనైతే, నువ్వు ఆటో జానివి. శాబాష్ బాస్, చెప్పు నేను నీకేం హెల్ప్ చేయాలి? నిన్న ఒక అమ్మాయి నీ ఆటో నుంచి గిటార్ పట్టుకుని దిగిందే, అదే నువ్వు నన్ను పికప్ చేసుకున్న దగ్గర. ఆ అమ్మాయి ఎక్కడెక్కింది? ఆ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం కావాలి బాస్. అమ్మాయి గిటార్ తో ఉందా? నెక్లెస్? నెక్లెస్ మాదాపూర్. మాదా అమీర్ పేట్. అమీర్ రైట్. ఫిలిం నగర్. ఫిలిం నగర్? Yes. Yes. వెళ్ళి ఫిలిం నగర్ దైవ సన్నిధానం దగ్గర వెయిట్ చేయి, డెఫినెట్ గా అమ్మాయి దొరుకుతుంది. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ. ఓకే వెళ్ళొస్తాను బాస్. ఈ పేట్